ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు సునీల్. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో వైసీపీ కార్యాలయం వద్ద మండలం వైసీపీ నాయకులు జెడ్పీటీసీ పుట్టపూడి వీరవెంకట సూర్యనారాయణ, ఎంపీపీ మేడిసిటి సత్యవేణి, పుట్ట కృష్ణమూర్తి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలతో గత 20 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మండల అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ పుట్ట కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కని విని ఎరగని రీతిలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతన్నలు పండించిన వరి పంటలు అల్పపీడన ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షాలకు కౌలు రైతులంతా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గ్రామాల్లో మండల స్థాయి ప్రజాప్రతినిధులు వ్యవసాయ అధికారులతో కలిసి నీట మునిగిన వరి పంటలను పరిశీలించామన్నారు. ప్రభుత్వం బాధిత రైతులను తప్పనిసరిగా ఆదుకుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగర సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్, మండల విప్ప పల్లివెల మధు, నక్కా సింహాచలం, ప్రగడ అర్జునరావు, కట్టా మురళీకృష్ణ, పంటపర్తి పాలరాజు, మేడిశెట్టి దుర్గారావు పాల్గొన్నారు. కపిలేశ్వరం మండలం రైతు సోదరులందరికీ నమస్కారం. మొన్న తుఫాను కారణంగా రైతులందరూ మన కపిలేశ్వరం మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా రైతులందరూ నష్టం జరిగింది. కొంతమంది కోసేరు, కొంతమంది కొయ్యకుండానే మొక్క మారడం జరిగింది. అపారమైన నష్టం జరిగింది. మన ప్రభుత్వం ముందుకొచ్చి సహకరిస్తుంది. ఇందు మూలంగా ముందుగా చెప్పబోయేటంటే మీ సర్వే నెంబర్లో మన రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ నమోదు చేసుకుంటే మీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. అలాగే ముఖ్యంగా కౌలు రైతులందరూ కూడా ఏ రైతు దగ్గర అయితే కౌలు తీసుకున్నారో ఆ రైతు మీరు కలిసి మంచి మంచి హృదయంతో దాన్ని సక్రమంగా రైతును ఇవ్వాలి. కౌలు రైతు కూడా బాగా నష్టపోయాడు. ఆ విషయం కూడా మీరు చర్చించుకుని ఆ రైతుకి, ఆ కౌలు రైతుకి అన్ని విధాలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందుకని మీ రైతులందరికీ నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.